నే గత కొన్ని రోజుల నుండి నేను ప్రస్తావిస్తూ వచ్చాను కొన్ని రోజుల నుండి దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి కూడా అమరావతికి బౌండరీస్ ఫిక్స్ ప్రస్తావించుకున్నాం హైదరాబాదే ఇంకా తెలంగాణ రాజధాని కింద కనబడుతుంది అక్కడ అన్నటువంటి ఇప్పుడు ఇప్పటికీ హైదరాబాద్ చిరునామాతోనే లేఖలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సచివాలయం ఉందని అది అమరావతి నుంచి పనిచేస్తుందని కేంద్రానికి తెలియదా ఇప్పటికీ ఏపీకి హైదరాబాద్ రాజధాని అని భావిస్తుందో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తున్న లేఖలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి ఇటీవల వస్తున్న లేఖలు ఏపీ సెక్రటేట్ హైదరాబాద్ అని రాస్తున్నారు ఎవరో ఒకరు రాస్తే ఏదో పొరపాటు అనుకోవచ్చు కానీ అదే తప్పు ఎక్కువ శాఖలు చేస్తున్న దాన్ని పొరపాటు అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు అనుకోవాలా రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ళైంది అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మొదలై ఐదున్నర ఏళ్ళు దాటింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు అమరావతి చిరునామాతోనే జరుగుతున్నాయి ఇక్కడే ఎవడనో దొంగగా చేసి చూపించడం అసలు దొంగని దాచేసి ఎక్కడుంది అమరావతి ఇప్పుడు సెక్రటేరియట్ ఎక్కడుంది వెలగపూడి అదే కదా క్లియర్గా ముఖ్యమంత్రి తమ భుజాన వేసుకునే పార్టీలను కొమ్ము కాసుకుంటూ వేరే వాళ్ళని దొంగలు చేసి చూపించేటువంటి కేంద్రాన్నో వేరే వాళ్ళని ఇప్పటికీ అమరావతి ఎక్క అమరావతి అమరావతిగానే ఉంది ఆ విషయాన్ని మాత్రం దాచేస్తూ ప్రజల్ని వెదవల్ని చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం వీళ్ళకి ఇంకా పోవట్లేదు అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా అదే కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది మరోవైపున